దక్షిణ కాశీ గ్రామీణ జిల్లే ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణానంతరం జరిగేటువంటి రథోత్సవానికి నూతన నాథం ఆనాడు శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వారి అనుగ్రహం ఈ ఆలయ శోభ మరింత పెరగడానికి నాడు స్వాత్మానంద స్వామి వారు ఆలయ దర్శనం చేశారు. చేసిన తదనంతరం పంచారామ క్షేత్ర పరిరక్షణ కోసం స్వామివారి సమక్షం ఒక సదస్యము లేకపోతే తగు సూచనలు చేసేటువంటి కార్యాచరణ చేపట్టారు. వారు ఏదైతే అనుగ్రహ భాషణం చేశారో ఆనాడు వారిని వారికి నేను భక్తుడిగా విన్నవించింది. ద్రాక్షారామ గరళకంఠుడైనటువంటి పరమేశ్వరుడికి ఆ కంట గరళంలో ఉన్నటువంటి ఆ అగ్నిని ఆర్పడానికి గది నివేదన చేయాలనేటువంటి ఒక విన్నపం చేశారు. వారు చాలా అనుగ్రహ భాషణం చేసి మొన్న నేను వెళ్ళిన సందర్భంలో పత్రికల వారికి కూడా ద్రాక్షారామాలో గది నివేదన చాలా శుభపరిణామం రాష్ట్రానికి అనేటువంటి మాట చెప్పారు. స్వామివారి చేతుల మీదుగా ఈరోజు గది నివేదన కూడా స్వామివారికి సమర్పించి భక్తుడిగా నాకు ఒక గది పాత్రని అనుగ్రహించారు. ఇది శాస్త్రోక్తంగా మన సాంప్రదాయ పరిరక్షణలో మట్టి పాత్రలతో స్వామివారికి నివేదన చేయడం అనేటువంటిది మన పురాణ కాలం నుంచి లభించినటువంటి వరం. ఆ వరాన్ని మనకు అనుగ్రహించి ప్రధానంగా ఆనాడు అంతర్వేది క్షేత్రంలో రథదగ్ధం జరిగిన తర్వాత 90 రోజుల్లోనే రథ నిర్మాణం చేసి స్వామివారినే పెద్ద స్వామివారు చిన్న స్వామివారు ఇరువురు వచ్చారు. ఇద్దరు వచ్చి ఆ రథాన్ని స్వామివారికి సమర్పించారు. ఈరోజు అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా జరిగిన భక్తుడిగా మరీ ఈ ప్రాంతంలో పాలకుడిగా వచ్చి నాకు లభించిన వరం. అత్యంత ప్రాచీనం పురాతనమైనటువంటి రథం శిథిలావస్థకు వచ్చింది గమనించిన తర్వాత స్వామివారికి రథాన్ని సమర్పించాలని సంకల్పం చేశాం. ఆ సంకల్ప సిద్ధి స్వామివారి ఎంతటి అనుగ్రహం లేకపోతే మహిమ చూపారంటే 45 రోజుల్లో కళ్యాణం ఉండగా మనం ఏం సంకల్పం చేసాం, 45వ రోజు జరిగేటువంటి రథోత్సవంలో స్వామివారు రథారూఢుడై ఉండాలని. అది సాధ్యమైపోయింది. ఆ రథారూఢుడైనటువంటి స్వామిని ఇవాళ భక్తకోటి అనుగ్రహం కోసం మనం చూపించాలనుకుంటున్నాం. వారి ధరించేటువంటి కార్యక్రమంలో అక్కడ పెద్ద స్వామివారు వచ్చి ఆ రథాన్ని భక్తులకి స్వామివారికి సమర్పణ చేశారు. ఈరోజు చిన్న స్వామివారికి మొన్న నేను వార్షికోత్సవ సమయంలో నివేదించినప్పుడు స్వామివారు పెద్ద స్వామివారే చెప్పారు చిన్న స్వామి వస్తారు. వారు ప్రత్యేకమైన పూజ చేసిన తర్వాత స్వామివారికి రథ సమర్పణ చేస్తారు. భక్తుడిగా నేను చేయించాను. ఆయన చేతుల మీదుగా భీమేశ్వరుడికి దీన్ని సమర్పణ చేసినందుకు చిన్న స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు. ఏదైతే ధర్మరక్షణార్థం మన హిందూ ధర్మ రక్షణ కోసం మా ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తులైనటువంటి స్వామి స్వాత్మానంద భీమేశ్వరుడికి సమర్పించడం అంటే అది మేం చేసుకున్న అదృష్టం. రథ నిర్మాణంలో నేను భాగస్వామి అయినా ఆ రథ సమర్పణ స్వామివారి మీద చేతుల మీదుగా చేయడం అనేటువంటిది నాకు లభించిన వరంగా భావిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణాన్ని నివేదించాలి విన్నవించాల్సిందిగా కోరుతా ఉన్నాను.